హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గ్రామ వార్డు సచివాలయాల్లో 16,207 పోస్టులను భర్తీ చేసేందుకు గాను తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో పలు పోస్టుల భర్తీకి వేరువేరు నోటిఫికేషన్లను జారీ చేసి తమ వెబ్సైట్లో ఉంచింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియకు ఆఖరి తేదీ 2020 జనవరి 31. ఇందులో గ్రామ సచివాలయాల్లో మొత్తం 14,062 పోస్టులను, వార్డు సచివాలయాల్లో 2,146 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రామ సచివాలయాల్లోని ఖాళీల వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గ్రామ సచివాలయాల్లో మొత్తం 14,062 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5 61, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 3 246, ANM గ్రేడ్ 3 648, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ 6,858, విలేజ్ ఫిషరీ అసిస్టెంట్ 69, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 1783, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 536, విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 43, మహిళా పోలీస్ అండ్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్ 762, ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 570, పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 మరియు డిజిటల్ అసిస్టెంట్ 1134, విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3 1255, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97 గ్రామ సచివాలయ పోస్టులను భర్తీ చేయనుంది. ఇక వార్డు సచివాలయాల్లో ఖాళీల గురించి తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు 2,146. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 105, వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ 2 371, వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 513, వార్డు ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 100, వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ గ్రేడ్ 2 844, వార్డు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ గ్రేడ్ 2 213 పోస్టులను, మొత్తం 2,146 వార్డు సచివాలయ పోస్టులను భర్తీ చేయనుంది. వీటన్నిటికీ విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఇంటర్ నుంచి విద్యార్హతలు ప్రారంభమవుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు గ్రామ సచివాలయం .ap.gov.in వెబ్సైట్లో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.